సద్గురు జగ్గి వాసుదేవ్ సద్గురుగా ప్రసిద్ధులైన శ్రీ జగ్గి వాసుదేవు గారు యోగి మార్మికులు ఆయన ఈసా ఫౌండేషన్ సంస్థాపకులు లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటోంది అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది బాల్యం కర్ణాటక రాష్ట్రం మైసూరులో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ మూడున తెలుగు కుటుంబంలో శ్రీమతి సుశీల డాక్టర్ వాసుదేవ్ గార్లకు జన్మించారు వారికి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు జగదీష్ వారి నలుగురి సంతానంలో ఆఖరివారు పిల్లవాడి భవిష్యత్తు గురించి జ్యోతిష్యుణ్ణి అడిగితే పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి జగదీష్ జగత్తుకు ఈశ్వరుడు అని నామకరణం చేశారు సద్గురు తండ్రి కంటే వైద్య నిపుణులు ఆయనకు రైల్వే ఉద్యోగం వల్ల అనేక చోట్లకు తరచూ బదిలీ అవుతూ ఉండేది అందరిచ్చే జగ్గీ అని పిలువబడే ఈ జగదీష్ ప్రకృతిపై ఉండే ఆసక్తి వల్ల తరచూ దగ్గరలో ఉన్న అడవులకు వెడుతూ ఉండేవారు ఇవి ఒక్కోసారి మూడు రోజుల వరకు కొనసాగేవి పదకొండు సంవత్సరాల వయసులో పరిచయమైన మల్లాడి హళ్లి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆయనకు కొన్ని యోగాసనాలు నేర్పించారు ఆ ఆసనాలను జగ్గి ప్రతిరోజు సాధన చేసేవారు ఒక్కరోజు కూడా విరామం లేకుండా యోగ సాధన జరగటం వల్ల ఆ సాధనే తర్వాత ఎంతో లోతైన అనుభవాలకు దారితీసింది అని సద్గురు అంటుంటారు స్కూలు చదువు పూర్తయ్యాక మైసూరు యూనివర్సిటీ నుంచి ఆయన ఇంగ్లీష్ భాషలో డిగ్రీ పొందారు కాలేజీ రోజుల్లో మోటారు సైకిళ్లపై మక్కువ పెంచుకున్న ఆయన తరచూ స్నేహితులతో మైసూరు దగ్గరలోని చాముండి కొండలపైకి షికారుకు వెడుతుండేవారు వారు మోటారు సైకిల్పై దేశంలో అనేక దూర ప్రాంతాలకు కూడా వెడుతూ ఉండేవారు ఒకసారి అలా వెడుతూ ఉండగా భారత్ నేపాల్ సరిహద్దు వద్ద ఆయన దగ్గర పాస్పోర్టు లేని కారణం వల్ల ఆపేశారు ఆ అనుభవంతో ఆయనకు త్వరగా కొంత డబ్బు సంపాదించాలని అనిపించింది కాలేజీ చదువు అయ్యాక పౌల్ట్రీ ఫామ్ ఇటుకల తయారీ భవన నిర్మాణం వంటి అనేక లాభదాయకమైన వ్యాపారాలు ప్రారంభించారు ఆధ్యాత్మిక అనుభవాలు సంవత్సరాల ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం ఆయన మోటార్ సైకిల్పై చాముండి కొండపైకి వెళ్లి ఒక రాయిపై కూర్చున్నప్పుడు ఆయనకు ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది అప్పుడు ఆయనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆయన మాటల్లో ఆ క్షణం వరకు ఇది నేను అది వేరొకరు అనుకునేవాడిని కాని ఆ క్షణంలో మొదటిసారిగా నేను ఏదో నేను కానిదేదో నాకు తెలియలేదు అంతా నేనే అనిపించింది నేను పీలుస్తున్న గాలి నేను కూర్చున్న బండ నా చుట్టూ ఉన్న వాతావరణం ప్రతిదీ నేనుగా అయిపోయింది నాకు మామూలు స్పృహ వచ్చేసరికి పది పదిహేను నిమిషాలు పట్టినట్టు అనిపించింది కాని నాలుగున్నర గంటలు గడిచింది కళ్ళు తెరుచుకునే ఉన్నాయి పూర్తి తెలివిగానే ఉన్నాను కాని సమయం మాత్రం అలా గడిచిపోయింది ఆ అనుభవం పొందిన ఆరు వారాల తర్వాత సద్గురు తన వ్యాపారాలన్నీ స్నేహితులకు వదిలేసి తనకు వచ్చిన ఆధ్యాత్మిక అనుభవ అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగారు అలా ఒక సంవత్సర కాలం ధ్యానము ప్రయాణాల తర్వాత సద్గురు తన అంతర్గత అనుభవాలను అందరితో పంచుకోవడానికి యోగా బోధించాలని నిర్ణయించుకున్నారు వీరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మైసూరులో ఏడుగురితో మొదటి యోగా క్లాసును మొదలుపెట్టారు కాలక్రమంలో కర్ణాటకలోనూ హైదరాబాదులోనూ క్లాసు నుండి క్లాసుకి మోటారు సైకిల్పై తిరుగుతూ తరగతులు నిర్వహించారు తన పౌల్ట్రీ ఫారంపై వచ్చే అద్దెతో జీవితం గడుపుతూ తరగతులకు పారితోషికం తీసుకోవడానికి నిరాకరించారు క్లాసుల్లో పాల్గొనేవారు ఇచ్చే డబ్బును తరగతి ఆఖరి రోజున ఏదైనా స్థానిక స్వచ్ఛంద సంస్థకి విరాళంగా ఇవ్వడం వారి రివాజైంది ఈ క్లాసుల ఆధారంగానే తర్వాత ఈశా యోగా క్లాసులు రూపొందించబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కోయంబత్తూరులో తన మొదటి క్లాసును నిర్వహించారు ఈ సమయంలో కొన్ని రోజుల తర్వాత ఈశా యోగా సెంటర్ ఏర్పాటు చేయబడింది క్లాసులను సహజస్థితి యోగా అనేవారు ఈ క్లాసుల్లో ఆసనాలు ప్రాణాయామ క్రియలు ధ్యానం బోధించేవారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సద్గురు పెరుగుతున్న ఆధ్యాత్మిక సాధకులకు సహాయపడటం కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్లంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిని ఎంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ భూమిని కొనుగోలు చేసి ఈశా యోగా సెంటర్ ని ఏర్పాటు చేశారు ధ్యానలింగం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సద్గురు ఆశ్రమ ప్రాంగణంలో మొదటి యోగా క్లాస్ నిర్వహించారు ఆ సమయంలోనే ధ్యానలింగం గురించి ప్రస్తావించారు ధ్యానలింగం ఒక యోగాలయమని ధ్యానం కోసం నిర్దేశించబడిన స్థలమని ధ్యానలింగం ప్రతిష్ట తన గురువు తనకు నిర్దేశించిన తన జీవిత లక్ష్యమని సద్గురు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లింగానికి కావలసిన రాయిని కొనడం అది ఆశ్రమానికి చేరటం జరిగింది మూడు సంవత్సరాల నిర్వీరామ కృషి తరువాత ధ్యానలింగం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవై మూడున పూర్తి కావింపబడినది ఆ సంవత్సరం నవంబర్ ఇరవై మూడు నుంచి ఆలయం ప్రజల సందర్శనార్థం తెరవబడినది ఏ ప్రత్యేక మతానికి విశ్వాసానికీ చెందని ధ్యానలింగ యోగాలయం ధ్యానానికి మాత్రమే నిర్దేశించబడిన స్థలం కాంక్రీటు స్టీలు ఉపయోగించకుండా ఇటుకురాళ్ళు సున్నంతో నిర్మించబడిన డెబ్బై అడుగుల గోపురం గర్భగుడిని కప్పుతోంది గర్భగుడిలోని ధ్యానలింగం పదమూడు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తైన అధిక సాంద్రత కలిగిన నల్ల గ్రానైట్తో చేయబడింది ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సర్వధర్మ స్తంభం హిందూ ఇస్లాం క్రైస్తవ జైన్ టావో జోరాస్ట్రియన్ జుడాయిజం షింటో బౌద్ధ మతాల గుర్తులతో అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ అందరికీ స్వాగతం పలుకుతుంది ఈసా ఫౌండేషన్ సద్గురు మతాతీతంగా లాభాపేక్ష రహితంగా పూర్తి స్వచ్ఛందంగా కార్యకర్తలచే నిర్వహింపబడే ఈసా ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించారు కోయంబత్తూరు సమీపంలో ఈసా యోగా సెంటర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడింది ఈ సెంటర్ మానవుని అంతర్గత చైతన్యాన్ని పెంచే అనేక కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తుంది ఈ ఫౌండేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఒక జట్టుగా పనిచేస్తోంది సామాజిక కార్యక్రమాలు ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ పీజీహెచ్ అనే మొక్కలు నాటే పర్యావరణ సంరక్షక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రెండు వేల పది జూన్ లో భారతదేశ ప్రభుత్వం దేశంలో సర్వోత్తమ పర్యావరణ అవార్డైన ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం ఇవ్వడం జరిగింది తమిళనాడులో పది శాతం పచ్చదనం పెంచాలనేది ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ పీజీహెచ్ యొక్క లక్ష్యం ఇంతవరకు ఇరవై లక్షల కార్యకర్తలచే ఎనబై రెండు లక్షలకు పైగా మొక్కలు నాటపడ్డాయి గ్రామీణ పునరాభివృద్ధి కార్యక్రమాలు ఈసా ఫౌండేషన్ రెండు మూడు ఆగస్టు నుంచి ఈ గ్రామీణ పునరాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించింది ఈ కార్యక్రమాలు పేద గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని జీవన ప్రమాణాన్ని పెంచడానికి రూపొందించబడినవి వైద్య శిబిరాలు యోగా కార్యక్రమాలు పర్యావరణ కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు సామూహిక క్రీడలు నిర్వహించి భారతదేశ గ్రామాల పునరాభివృద్దికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తోంది ఈ కార్యక్రమం ద్వారా యాభై నాలుగు వేల గ్రామాల్లోని ఏడు కోట్ల మంది గ్రామీణులకు ప్రయోజనం కల్పించాలనే ప్రయత్నం జరుగుతోంది ఈ కార్యక్రమం ఇంతవరకు నాలుగు వేల రెండు వందల గ్రామాల్లో డెబ్బై లక్షల మందిని చేరుకుంది ఈశా విద్య గ్రామీణ భారతదేశంలో అక్షరాసిత చదువు స్థాయిని పెంచే లక్ష్యంతో ఈశా ఫౌండేషన్ ప్రారంభించిన కార్యక్రమం ఇది ఏడు పాఠశాలల్లో సుమారు మూడు వేల మంది విద్యార్థులను విద్యావంతులను చేస్తున్నాయి ఈశా విద్య సామాజిక అభివృద్ది కోసం సునిశ్చిత దృష్టితో సద్గురు రూపొందించిన ఈశా విద్యా కార్యక్రమం గ్రామీణ పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందించే ప్రయత్నం చేస్తోంది మెట్రికులేషన్ సిలబస్ తో కంప్యూటర్స్ సంగీతం కళలు యోగా వృత్తి విద్యలు కూడా నేర్పిస్తుంది ప్రస్తుతం ఏడు విద్యాలయాల్లో మూడు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు యోగా కార్యక్రమాలు ఆశ్రమం స్థాపించాక సద్గురు ఆశ్రమంలో యోగా క్లాసులు తీసుకోవడం ప్రారంభించారు ఆయన తొంభై ఆరులో జాతీయ హాకీ జట్టుకు ఒక యోగా క్లాస్ నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి అమెరికాలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తమిళనాడు జైళ్లలోని జీవిత ఖైదీలకు యోగా తరగతులు నిర్వహించడం ప్రారంభించారు సద్గురు అందించే ఈ కార్యక్రమాలు ఈశా యోగా అనే పేరు కింద అందిస్తున్నారు ఈశా అనే పదానికి అర్థం దివ్యమైన నిరాకార స్వరూపం ఈశా యోగా యొక్క ప్రధాన కార్యక్రమం ఇన్నర్ ఇంజనీరింగ్ ఈ కార్యక్రమంలో వ్యక్తులకు ధ్యానం ప్రాణాయామం శాంభవి మహాముద్రను నేర్పించటం జరుగుతుంది వీరు కార్పొరేట్ నాయకత్వం కోసం కూడా యోగా తరగతులు నిర్వహిస్తూ వాటి ద్వారా ఇంక్లూసివ్ ఎకనామిక్స్ ని పరిచయం చేస్తున్నారు ఇంక్లూసివ్ ఎకనామిక్స్ నేటి ఆర్థిక రంగంలోకి కరుణను అందరూ మనవారే అనే భావనను తీసుకువస్తుందని సద్గురు అంటారు సద్గురు తమిళనాడు కర్ణాటకలలో మహాసత్సంగాలు కూడా నిర్వహిస్తారు వీటిలో ప్రవచనాలు ధ్యానాలు శ్రోతలతో సంభాషణలు ప్రశ్నోత్తరాలు ఉంటాయి ఈ మహాసత్సంగాలను చెట్లు నాటడాన్ని ప్రోత్సహించే వేదికలలాగా కూడా ఉపయోగిస్తారు ప్రతి సంవత్సరం సాధకులను కైలాస మానస సరోవర హిమాలయాల యాత్రలకు తీసుకుని వెడతారు రెండు వేల పదిలో ఐదు వందల పద్నాలుగు మందితో సద్గురు చేసిన యాత్ర అతిపెద్ద కైలాస మానస సరోవర యాత్రల్లో ఒకటి రెండు వేల ఐదు మార్చిలో అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలోని మాక్ మెనవిల్లో ఈసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేశారు ఈ ట్రిప్లైస్ ని ప్రపంచ పశ్చిమార్థ గోళంలో ఆధ్యాత్మిక చైతన్యం తేవడానికి నెలకొల్పారు రెండు ఎనిమిది నవంబర్ ఏడున ముప్పై తొమ్మిది వేల చదరపు అడుగుల వైశాన్యమున్న మహిమ ధ్యాన మందిరాన్ని ఇక్కడ నెలకొల్పారు రెండు పది జనవరి ముప్పైలో ఈసా యోగా సెంటర్లో దైవం యొక్క స్త్రీతత్వానికి ప్రాతినిధ్యం వహించే లింగ భైరవిని స్థాపించారు ప్రపంచ వేదికలపై ప్రాతినిధ్యం సద్గురు రెండు వేల ఒకటిలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి సమావేశాలలో ప్రపంచ ఆర్థిక సమావేశాలలో ప్రసంగించారు పర్యావరణ రక్షణ రంగంలో పర్యావరణ సమస్యలలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినందుకు రెండు వేల పన్నెండులో భారతదేశపు వంద అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో నూరు అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా సద్గురు గుర్తింపు పొందారు రెండు వేల ఆరులో ఒక డాక్యుమెంటరీ చిత్రం వన్ ద మూవీలో పాల్గొన్నారు జై సద్గురు